ఈ రోజున రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు ఇది. ప్రజాస్వామ్యాన్ని కాల వ్రాసిన రోజు ఇది. ప్రజాస్వామ్యం కాలరాయబడింది ఈ రోజున. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించటం, గత 4 గంటలుగా రేణిగుంట ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టడం, ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో డైరెక్టర్ జనరల్ శ్రీ సవాంగ్ గారి నాయకత్వంలో పోలీసు వ్యవస్థ చేస్తున్న ఈ అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక చీకటి రోజు. ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఖూనీ చేసిన ఈ ఖూనీ కోరలు ఎవరు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 డీజీపీ శ్రీ సవాంగ్ గారు, 3 చిత్తూరు జిల్లా మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి ఒక కాన్స్పిరసీ కుట్రబడి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున చిత్తూరు వెళ్లకుండా అక్కడ ధర్నా చేయకుండా, తిరిగి వచ్చి తిరుపతి రాకుండా తిరుపతిలో ధర్నా చేయకుండా ఎయిర్పోర్ట్లోనే దించి వెళ్ళటానికి వీల్లేదని ఒక కుంటి సాకులు చెప్పి ఆయన్ని నిర్బంధిస్తారా? వందలాది మంది పోలీసులు వచ్చి ఇదేమి ప్రజాస్వామ్యం అండి? నిన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, నేను చిత్తూరు వస్తా, మీరెవరు అధైర్యపడకండి, కిడ్నాపులు చేసిన, బలవంతాలు చేసిన, నిర్బంధాలు చేసిన, మీ మీద దొంగ సంతకాలు తీసుకున్న, దొంగ కేసులు పెట్టిన, మీరు నిర్భయంగా ఉండండి, నేను వస్తా, ధర్నా చేస్తా, మీకు అండగా ఉంటా, జిల్లా యంత్రాంగానికి తెలిసే రీతిలో నేను చేస్తానని చెబితే నిన్నే చెప్పొచ్చు కదా మీరు. చంద్రబాబు గారు కోవిడ్ చాలా విశృంఖలంగా ఉంది, చిత్తూరులో మీరు రావద్దండి, ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు రావద్దండి అని. ఎంత అమాయకులంటే ఈ పోలీసు వ్యవస్థ. ఎలక్షన్ కోడ్లో భాగమే ఆయన చిత్తూరు వచ్చేది. ఎందుకు చిత్తూరు వస్తున్నారు? ఏమన్నా పిల్ల పెళ్ళికి వస్తున్నారా? ఏదైనా శుభకార్యానికి వస్తున్నారా? ఎలక్షన్ ప్రాసెస్లో సజావుగా సాగకుండా ఇద్దరిని తండ్రి కొడుకులండి, అంటే తండ్రి కొడుకులంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సన్ మిథున్ రెడ్డి ఎంపీ గారు, వీళ్ళిద్దరి అండదండలతోటి 27వ తారీఖున రాత్రి నుంచి ఒక టీడీపీ యువత లీడర్ అసలు కనిపించడం లేదు. అతను హీ వాజ్ కిడ్నాప్డ్. తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని ఫోన్ చేసి పిలిపించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. టౌన్ కన్వీనర్ మీద 307 కేసు దొంగ కేసు పెట్టినారు. అతని భార్య పోటీ చేస్తుంటే ఆమె మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ రకంగా చిత్తూరు జిల్లాలో మొత్తం యునానిమస్ చేసుకోవాలి. పోటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారు విత్డ్రా చేసుకోవాలని ఒక బలవంతం నిర్బంధం చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఫోన్ చేసి బెదిరించారు, జాగ్రత్త, ఎన్నికల్లో మీరు పోటీలో ఉంటే మీకు అధోగతి, మీరు జైలుకి వెళ్ళటం ఖాయం, మీ మహిళలను కూడా జైలుకు పంపిస్తాం అని రకంగా బెదిరిస్తుంటే అందరూ గగ్గోలు పెడితే మా వాళ్ళందరూ చంద్రబాబు గారు వస్తా అన్నారు. తిరుపతిలో కూడా అలా ఉంది, అలాగే జరుగుతుంది అంటే తిరుపతిలో కూడా వస్తాను, ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను పాల్గొంటా, నేను ఆ అధికార యంత్రాంగానికి మీ ఇబ్బందులన్నీ వారి దృష్టికి తీసుకొస్తా అని చెప్పారు. అందుకని కరోనా ఇప్పుడు వచ్చిందండి, చంద్రబాబు గారికేనండి కరోనా అడ్డొచ్చేది? నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు వేల మందితో ఆయన ఊరేగింపు చేసిన తిరుపతిలో కరోనా అడ్డం రాదండి? అంటే వైసీపీ వాళ్ళని కరోనా కుట్టదా, కరోనా కాటేదా వైసీపీ వాళ్ళని? వైసీపీ వాళ్ళకి ఎలక్షన్ కోడ్ అడ్డురాదా వాళ్ళ ఊరేగింపులకి, వాళ్ళ ప్రచారానికి? నేను అడుగుతున్నా డైరెక్టర్ జనరల్ శ్రీ సవాంగ్ గారిని, ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు మీరు?
ఇంత సీనియర్ ఆఫీసర్ మీరు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీరు పదే పదే భావస్వేచ్ఛ అంటారు. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద చెప్పులేస్తే, రాళ్ళేస్తే, కర్రలతో కొడితే మీరు ఆ రోజున ఏమన్నారు? ఆర్టికల్ 19 ప్రకారం భావస్వేచ్ఛ ఉన్నది అందరికీ అన్నారు. అహో, అద్భుతంగా చెప్పారు రాజ్యాంగం గురించి. రాజ్యాంగ నిష్ణాతులు మీరు అనుకున్నాం మేమందరం. మరి ఈరోజున చంద్రబాబు గారికి భావస్వేచ్ఛ రాదండి? ఆర్టికల్ 19 ఆయనకు వర్తించదండి? ఆర్టికల్ 19 ప్రకారం ఆయనకు భావస్వేచ్ఛ లేదా? ఆయన రకంగా నిర్బంధించుతారా? బలవంతంగా తిరిగి హైదరాబాద్ పంపడానికి ప్రయత్నం చేస్తారా? తిరిగి విజయవాడ పంపడానికి ప్రయత్నం చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్న వ్యక్తి, ఆయన 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి నేల మీద కూర్చుంటే తెలుగు జాతి కన్నీరు పెట్టదండి? మీకు కన్నీరు విలువ తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కన్నీరు విలువ తెలియకపోవచ్చు. మీకు పన్నీటి విలువే తెలుసు, కన్నీటి విలువ తెలియదు మీకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియకపోవచ్చు. డీజీ సవాంగ్ గారికి తెలియకపోవచ్చు కన్నీటి విలువ. కానీ రాష్ట్రం అంతా కూడా ఏమిటి ఘోరం, ఏమిటి చంద్రబాబు గారు చేసిన నేరం, ఏమిటి ఆయన చేసిన తప్పు? What is the great crime he has committed for his detention? అని ఆశ్చర్యపోతుంటే మీకు క్షేమం కుట్టినట్లేదా డీజీపీ గారు? ఇంకా నోటీస్ సర్వ్ చేస్తారా? నిన్నెందుకు చేయలేదండి? వైసీపీ నాయకులకు ఎందుకు చేయరండి? వైసీపీ వాళ్ళకి కరోనా ఉందని ఎందుకు చెప్పరండి? వైసీపీ వాళ్ళకి ఈ ఎలక్షన్ కోడ్ ఉందని ఎందుకు చెప్పరండి? ఏకపక్షంగా వ్యవహరిస్తారా? అధికార పార్టీకి మద్దతు పలకటమే మా డ్యూటీ అన్నట్లుగా పోలీస్ శాఖ రాష్ట్రంలో వ్యవహరిస్తుంది. బాధాకరం, ఇది బాధపడుతున్నాం మేము. ఎందుకు సవాంగ్ గారు, పోలీసు వ్యవస్థ మీ నాయకత్వంలో ఇంత నిర్వీర్యమైపోయింది, ఇంత దిగజారి వ్యవహరిస్తుంది? సమాధానం చెప్పగలరా? మీరు రిటైర్ అయిన తర్వాత, లేకపోతే ఈ పదవుల నుంచి మీరు వైతొలగిన తర్వాత ఎంత టైం పడుతుంది మరలా పోలీసు శాఖ సరైన పట్టాలు ఎక్కడానికి? ఎంత టైం పడుతుంది? అంతగా నాశనం చేశారు మీరు పోలీసు వ్యవస్థని, అంతగా దిగజార్చారు మీరు పోలీసు వ్యవస్థని, అంతగా జీగుజూర్ అంటనే పోలీస్ శాఖ అన్నట్లుగా చేస్తున్నారు. లేకపోతే 85 గ్రామాలు ఏకగ్రీవం అయితే క్షేమ కుట్టదండి మీకు? మీరు అడగరా ఎస్పీని, వాళ్ళందరినీ ఎట్లా అయిందా అంటే అక్కడ పార్టీ అంతా వన్ సైడా అనొద్దండి. మరి అంతకుముందు 2013లో జరిగిన ఎన్నికల్లో అంత రాలేదే ఆయనకి? ఆయన ఏమన్నా విశిష్ట సేవలు అందించిన రాజకీయ నాయకుడా? ఇంటింటికి వెళ్ళి సేవ చేసిన నాయకుడా? మహాత్మాగాంధీకి మారుపేరా? పుత్తులపల్లి సుందరయ్య గారు నేస్తామా? ఈయన ఏమన్నా వాయిలాల గోపాలకృష్ణ గారితో నడిచాడా? ఈయన ఈజ్ అన్ ఎక్యూజ్డ్ ఇన్ సో మెనీ కేసెస్. అవినీతికి మారుపేరు అతను, దౌర్జన్యానికి అతను ఒక సింబల్ మోడల్ అతను. అతను 85 గ్రామాలు అన్ని గ్రామాలు ఏకగ్రీవం చేసుకుంటే ఈ అధికార వర్గానికి క్షేమ కుట్టలేదంటే ఆ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? అక్కడ ఎస్పీలు ఇద్దరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు? డీజీ ఏం చేస్తున్నారని? చంద్రబాబు గారిని సాధించడమేనా మీ మెయిన్ డ్యూటీ? ప్రతిపక్షాలని వేధించటమేనా మీ మెయిన్ డ్యూటీ? ప్రతిపక్షాలు నామినేషన్ వేయకుండా చూడటమేనా మీ ప్రధాన లక్ష్యం? ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమేనా మీ అందరి ముందున్న ప్రథమ కర్తవ్యం? ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం, సమాధానం లేదు మీ దగ్గర. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీ దగ్గర సమాధానం లేదు. ఆయన
మీరు ఏదో పోలీసు వ్యవస్థని ఉపయోగించి పోలీసు వ్యవస్థని మీకు దాసోహం చేసుకొని మీరు ఆడుతున్న ఈ కుటిల నాటకం ఇది. ఇదొక రాక్షస క్రీడ పాత్రికేయ సోదరులారా, ఇదొక రాక్షస క్రీడ. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను భయపెడతారా? భయపెట్టలేరే. 70 ఏళ్ల వయసులో ఆయన అవమానించి నేల మీద కూర్చోబెడతారా? ఏమి నష్టం అవుతుంది? ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది, రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుద్ది, ఆయనకేం నష్టం జరుగుద్ది? అర్థం చేసుకోండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రజలు మీకు అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, మీరు దౌర్జన్యానికి వాడుకుంటున్నారు, మీరు అరాచకానికి వాడుకుంటున్నారు. మీరు ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని రాజ్యాంగ వ్యతిరేక వ్యవహారాలకు వాడుకుంటున్నారు, మీరు రాజ్యాంగ వ్యతిరేక వ్యవహారాలకు మీరు వాడుకుంటున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారిని నిర్బంధించగలరేమో కానీ చంద్రబాబు గారు చిత్తూరు వెళ్లకుండా తిరుపతి పర్యటించకుండా ఆపగలరేమో కానీ ఆయన ఆలోచనలు ఆపగలరా? ఆయనను నిర్బంధించిన తీరు ప్రజల్లో దావానలం లాగా వెళ్ళింది. దావానలం కార్చిచ్చు దావానలంగా వెళ్ళింది రాష్ట్రంలో. ఎటుపోతుంది ఈ దుర్మార్గపు వ్యవస్థ? ఏ రకంగా పోతుంది ఈ దుర్మార్గపు వ్యవస్థ? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అయ్యా ఇలా జరుగుతుంది, మీరు ఇంటర్ఫీర్ అవ్వండి, ఎలక్షన్ కమిషనర్గా మీరు గట్టిగా వ్యవహరించండి అంటే ఆయన కోపోద్రిక్తుడవుతున్నాడు. ఆయన నాకెవరు ఏం చెప్పక్కర్లేదు అంటున్నారు. ఇదేం ప్రజా వ్యవస్థ అండి? ఎలక్షన్ కమిషన్ దీనికి ఉంది. దయచేసి వినాలా, ఎలక్షన్ కమిషనర్ దగ్గర జరిగింది కూడా చెబుతున్నాను ఇక్కడే. 4 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరాచకం జరిగింది, అన్యాయం జరిగింది, దౌర్జన్యం జరిగింది. మీరిచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీ పీఓలు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, మీ ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ వ్యవహరించారు. పోలీసులు దుర్మార్గంగా కౌంటింగ్ సెంటర్లకు వచ్చి వాళ్ళు డిక్లేర్ చేయమని బలవంతం చేసినారు. కరెంట్ ఆగిపోద్ది, వైసీపీ నాయకులు వస్తారు, కరెంట్ వస్తుంది, ఓడిపోయినవాడు గెలుస్తాడు, గెలిచిన వాడు ఓడిపోతారు, ఇదంతా జరుగుతుందని చెబితే వింటాను కూడా ఇష్టపడలేదు ఆయన. ఏదో మమ్మల్ని కంట్రోల్ చేస్తే, మమ్మల్ని కంట్రోల్ కాదు సార్ చేయవలసింది. ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మీరు కంట్రోల్ చేయాల్సింది అధికార యంత్రాంగం. ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగేటట్టుగా వాళ్ళు చూడాలి. ఎందుకో తెలియదు, ఆ రోజు నా 7వ తారీఖు అనుకోండి నాకు బాగా గుర్తు, మీరు గవర్నర్ గారిని కలిసిన దగ్గర నుంచి కూడా మీలో చాలా మార్పు వచ్చింది. ఎందుకో నాకు తెలీదు, అంతకుముందు బాగానే ఉన్నారు మీరు. గవర్నర్ గారికి మీకు మధ్య ఏం జరిగిందో ఆ రోజు నుంచి ఒక మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఏదో ఎన్నికలు దులుపుకొని పోవాలన్న ఆలోచన ఉంది తప్పితే సజావుగా ఫెయిర్గా ఎన్నికలు జరగాలన్న ఆలోచన మీకు లేదు. అంతమంది పోలీస్ అధికారులు దుర్మార్గంగా దౌర్జన్యంగా వ్యవహరించారని మీకు కంప్లైంట్ ఇస్తే ఒక్క కంప్లైంట్లో కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు. కౌంటింగ్ దుర్మార్గంగా డిక్లేర్ చేశారు, ఓడిపోయిన వాళ్ళని గెలిచినట్లుగా చేశారు, అధికార పార్టీకి అనుకూలంగా చేశారంటే ఒక్క దాంట్లో కూడా మీరు చర్య తీసుకోలేదు. బలవంతంగా విత్డ్రాల్ చేయించారు అంటే మీరు యాక్షన్ తీసుకోలేదు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటే యాక్షన్ తీసుకోలేదు. మీకు ఎందుకండి ఎలక్షన్స్? వన్ సైడ్ చేసుకోండి, మీరే డిక్లేర్ చేసుకోండి ఎలక్షన్స్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని మీరు చెప్పగలరా యాజ్ ఎలక్షన్ కమిషనర్? ఇప్పుడు చంద్రబాబు గారి నిర్బంధాన్ని మీరు అంగీకరిస్తా సమర్థిస్తారా ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారు? చంద్రబాబు నాయుడు గారిని అక్కడ నిర్బంధించటం, చిత్తూరు వెళ్లకుండా ఆపటం, అక్కడ ధర్నా చేయకుండా చూడటం, అక్కడ ఇబ్బందులన్నీ జిల్లా యంత్రాంగానికి చెప్పకుండా ఆపటం, తెలియపరచకుండా ఆపటం మీరు సమర్థిస్తారా ఎన్నికల కమిషనర్ గారు చెప్పండి?
మీరు ఇలా ఉంటే మీ దగ్గర న్యాయం జరుగుతుందని ఎలా అనుకోవాలి మేము? మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరుపుతారని ఎలా అనుకోవాలి? మీ మీద మాకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? మా ఇబ్బందులే చెప్పుకోనివని మీరు, గతంలో జరిగిన అన్యాయాలే చెప్పుకొని అరాచకాలే చెప్పుకోనివని మీరు మాకు ఎలా న్యాయం చేస్తారని నమ్మకం ఉంటుంది మీ మీద? మీరు పెట్టిన మీటింగ్ ఎందుకు కంటి తుడుపు మీటింగ్? ఏమి సాధించారు ఆ మీటింగ్ వల్ల? తూతు మంత్రంగా పెట్టి 5-5 నిమిషాలని చెప్పి మమ్మల్ని వెళ్ళగొడతారు అక్కడి నుంచి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించడం లేదు, మీ దగ్గర పనిచేసే వ్యవస్థలన్నీ కూడా దుర్మార్గంగా పనిచేస్తున్నాయి ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులందరూ కూడా బరి తెగించి వ్యవహరిస్తున్నారు. మీరు 100% గెలవాలి మున్సిపాలిటీస్ అంటే వాళ్ళు విచ్చలవిడిగా దౌర్జన్యపూరితంగా 100% సెక్యూర్ చేయటం కోసం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. అవన్నీ మీరు కంట్రోల్ చేయాలని చెప్పి కూడా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ ప్రతి కార్యక్రమం కూడా సజావుగా సాగేటట్లుగా చూడాలి. ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ఉంటే ఎన్నికలు రాష్ట్రంలో సజావుగా జరగవు, ప్రశాంతంగా జరగవు, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగదని చెప్పి కూడా సుస్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. మీరు మీ విద్యుక్త ధర్మాన్ని కొంచెం కఠినంగా వ్యవహరించాలా, కట్టుదిట్టంగా వ్యవహరించాలా, అందరినీ సమదృష్టితో చూడాలా. అధికార పార్టీ వైపు మొగ్గు చూపటానికి వీల్లేదు, అందరినీ సమదృష్టితో చూడాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, అన్యాయానికి గురైన వాళ్ళకి అండగా ఉండాలి, దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న వాళ్ళని శిక్షించాలి, దౌర్జన్యానికి లోనైన వాళ్ళని రక్షించాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ని కోరుతూ వెంటనే డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ బంధం నుంచి విముక్తులను చేసి చిత్తూరు పంపించాలి వెంటనే. చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. పోలీసు వ్యవస్థ ఆయన రకంగా నిర్బంధించి నేల మీద కూర్చోబెట్టినందుకని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్.